నమస్తే రాజశేఖర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. హెయిర్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసినప్పుడు. ఇంకా చాలా ఉన్నాయి దాని గురించి, చాలా డౌట్స్ క్లయింట్స్ నుంచి కూడానండి. నెంబర్ ఆఫ్ కామెంట్స్లో వాళ్ళ డౌట్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. మీరు అవకాశం ఇస్తే వాటి గురించి కూడా మాట్లాడతాను నేను. ప్లీజ్. ఎస్, ముందు అయితే స్కిన్ గురించి అండి. ఈరోజు అయితే స్కిన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. స్కిన్కి సంబంధించి ఎన్నో ఇష్యూస్. ఒక్కొక్కరికేమో కొంచెం లైట్ షేడ్ ఉంటే నేను చాలా నల్లగున్నా, కొంచెం తెల్లగైతే బాగుండు అనిపిస్తుంది. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్స్ మీకు తెలిసినవే, దీన్ని ఆపలేము కానీ బట్ మీలాంటి డాక్టర్ల దయ వల్ల కొంచెం పోస్ట్ పోన్ చేయగలుగుతున్నాం అంతే కదా. పర్మనెంట్ సొల్యూషన్ లేకపోయినా కరెక్టేనండి నేను చెప్పేది? ఫ్యాక్ట్ అది. ఎస్, పోస్ట్ పోన్ చేసిన రింకిల్స్ రావటం, లేకపోతే చిన్న అప్ చేయటం, డబుల్ చిన్ లైన్స్, ఇలాంటి వీటికి సంబంధించి శ్రీరూప్లో అసలు మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్కిన్కి సంబంధించి? మార్కెట్లో చాలా చూస్తున్నాము. వైట్నింగ్ అయితేనండి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ తీసుకున్నారు. ఒక 6 మంత్స్ వరకు ఓకే, బాగున్నారు, కొంచెం ఆ షైనింగ్ కనిపిస్తూ ఉంది. తర్వాత ఇన్ని హెల్త్ ఇష్యూస్ చూశాను. వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్. సో అది చూడగానే అమ్మో వెళ్దాం అనిపించిన వాళ్ళు కూడా చాలా మందికి నేనైతే నో అని చెప్పానండి. బట్ శ్రీరూప గురించి విన్న తర్వాత ఒకసారి మీతో మాట్లాడి నెక్స్ట్ నేను సజెషన్స్ ఇస్తానన్నమాట. ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు గ్లూటథయోన్ అనేది స్కిన్ వైట్నింగ్ కి చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్. బాడీలో టాక్సిన్స్ తీసేసేదాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారు. అలాగా విటమిన్ సి అయిన యాంటీ ఆక్సిడెంటే, పామిగ్రానేట్ ఫ్రూట్ అయిన యాంటీ ఆక్సిడెంటే, బీట్రూట్ అయిన యాంటీ ఆక్సిడెంటే, చాలా అన్ని యాంటీ ఆక్సిడెంట్స్కి తల్లి గ్లూటథయోన్. అది ఇంజెక్షన్ ఫామ్లో, సాచెట్ ఫామ్లో, టాబ్లెట్ ఫామ్లో, నాలి కింద కుట్టే స్ప్రే ఫామ్లో, లేదా లోషన్, సోప్, రకరకాల ఫామ్స్లో ఉంటాయి. కానీ అది ఏంటంటే కొన్ని సెంటర్స్లో కొంతమంది దాంతోపాటు కొన్ని యాసిడ్స్, ర్యామ్నిక్ యాసిడ్ని ఇంకోటి, కానీ రిజల్ట్ బాగా వచ్చేయాలన్నట్టుగా సోకాల్ చాలా సెంటర్స్ ఉన్నాయి. నిజంగా డాక్టర్స్ కానీ సెంటర్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారో కూడా చూడదు, రకరకాల అడ్వర్టైజ్మెంట్లు, పాపం తెలియదు కదా క్లయింట్కి ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుందండి. సో మేజర్గా అటువంటి యాసిడ్స్ లాంటివి వెళ్ళినప్పుడు బాడీలో తెలిసి మనం గ్లూటథయోన్ చేయాల్సింది ఏంటి, బాడీలో టాక్సిన్స్ అన్నీ తీసేసి అన్ని రకాల మంచి పనులు చేసి యాంటీ ఏజింగ్, స్కిన్ లైటనింగ్, మంచి గ్లో అండ్ యాంటీ రింక్లింగ్, అలాగే బాడీ క్లెన్సింగ్, యాంటీ క్యాన్సరస్, అలా అన్ని రకాలుగా బాడీకి ఉపయోగపడ్డాక ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఉంది. దట్ ఈస్ ఎ గుడ్ సైడ్ ఎఫెక్ట్. ఏంటంటే మన స్కిన్ రంగుని మారుస్తుంది, మెల్లిన్ తగ్గుద్ది కాబట్టి. సో బాడీ అంతటా మెల్లిన్ అనేది స్కిన్లో, ఏదైతే మెల్లిన్ ఎక్కువ ఉంటే నల్లగా ఉంటారు, మెల్లిన్ తక్కువ ఉంటే తెల్లగా ఉంటారు. సో అదొకటి చేసినప్పుడు చాలా సంతోషంగా లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్తో బాడీ అంతటికి మంచి చేస్తూ ఉంటారు. కానీ మీరు అన్న క్వశ్చన్లో మీ ఫ్రెండ్స్ చాలా మందికి రకరకాల ఆరోగ్య ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అది కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్లడ్లో ఎందుకంటే క్లాట్స్ ఫామ్ అయినాయనుకోండి, బ్లడ్ క్లాట్ అయినా బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్ ఎన్నైనా జరగచ్చు. నేను కెమెరా ముందు పేరు చెప్పలేకపోతున్నాను, వాళ్ళ పేర్లు చెప్తే బాగోదని క్యాన్సర్కి వెళ్ళారండి. అది చూసారు, యాక్చువల్గా దిస్ ఇస్ ఆల్ యాంటీ క్యాన్సర్స్. బాడీకి అన్ని విధాలు మంచి చేయాలి. అటువంటిది కొన్ని కొన్ని సెంటర్స్లో వైట్నింగ్ కనపడిపోయేలా చేసి, రిజల్ట్ కనపడేలా చేసేసి, రకరకాల స్పెషల్ ప్యాకేజ్, ఆ ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ అని చెప్పేసేసి, ఇప్పుడు సోకాళ్ళు ఇంతమంది సెలబ్రిటీస్ అందరూ మన క్లయింట్స్ ఉన్నారు. అవునవును. ఒక్క కంప్లైంట్ లేదు శ్రీరూప్ దగ్గర. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళ నుంచి ఇంకో చాలా మంది టీవీ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళ నుంచి వాళ్ళు, సినిమా వాళ్ళు, ఎంతమంది, వాళ్ళ పేర్లు ఎవ్వరూ మనం చెప్పకూడదు. అవునవును. ఎందుకు శ్రీరూప్కి ఈ ప్లేస్ వచ్చింది? అరౌండ్ ద గ్లోబ్ నుంచి పేషెంట్స్ వస్తారు మనకి. ఓకే, సో మేజర్గా స్కిన్లో స్కిన్ వైట్నింగ్ సంబంధించి దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఫర్ స్కిన్ గ్లో అండ్ యాంటీ ఏజింగ్. కొలాజిన్ ఉంది, కొలాజిన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ వైట్నింగ్ అండ్ యాంటీ. ఓకే. అలాగే స్కిన్లో హైడ్రాఫేషియల్ అని వచ్చింది. చాలా మంది హైడ్రాఫేషియల్ చేయించుకొని ఉంటారు, 4 బాటిల్స్ ఉంటాయి, అందులో సెలైన్ ఉంటుంది, అందులో ఎంజైమ్స్ వేస్తారు. ఎంజైమ్స్ 2000కి ఒక బాక్స్ దొరికింది ఉంటుంది, 50000కి ఒక బాక్స్ దొరికింది ఉంటుంది. హైడ్రాఫేషియల్ మెషిన్ 25000ది ఉంటుంది, 20 లక్షలది ఉంటుంది. సో ఇక్కడ ఉండేది టాప్ ఎండ్ మనం వాడేది. అందుకు దాని వల్ల ఏమవుతుంది, మీ ఫేస్ అంతా క్లెన్స్ అయిపోయి బ్లాక్ హెడ్స్ పోయి, వైట్ హెడ్స్ పోయి, చిన్న చిన్న పిగ్మెంట్ స్పాట్స్ పోయి, పింపుల్ ఉంటే పింపుల్ బ్రేక్ అయ్యి పింపుల్లో అదంతా క్లీన్ అయిపోయి, పింపుల్ వల్ల ఏదైనా స్పాట్ పడి ఉంటే అది కూడా క్లీన్ అయ్యి, అలా 2 నెలలకి 3 నెలలకి ఒకసారి చేసుకునే హైడ్రాఫేషియల్ ఒక 30 నుండి 40 మినిట్స్. అదేంటంటే ఒక స్కిన్లోకి ఎయిర్ ఆక్సిజన్ బబుల్లా వెళ్తుంది అనమాట, సక్షన్ లాగా ఉండి వాటర్ లాగా, దాంతో క్లెన్జింగ్ చేస్తుంది. మీరు పెట్టే ఎంజైమ్స్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇన్ఫ్యూజింగ్. దానివల్ల గ్లో, యాంటీ ఏజింగ్, క్లెన్జింగ్ 3 జరుగుతాయి.
ఒకేసారి మూడు ఒకేసారి చూడదు, ఇన్స్టెంట్ గా మనం చూస్తాం రెండో రోజుకి చక్కగా ఉంటుంది ఫేస్ చూడగానే తెలిసిపోతుంది. అలాగా ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉన్నాయి రైట్, పాపం చాలా మంది హెయిర్ కలర్ వాడేస్తారు. అదే అడుగుదాం అనుకుంటున్నానండి. ఎగ్జాక్ట్లీ, కలర్ ప్రతి ఒక్కరం వాడాల్సిందే. అది డై అవ్వనివ్వండి, కలర్ అవ్వండి, హెన్న ఏది వాడాలో తెలియదు. ఏదైనా వాడుతున్నారు, సెలూన్ లో చాలా మంచిది వాడారు, రెవ్లాన్ వాడారు, లోరియల్ వాడారు, లేదా ఆ కంపెనీ ఈ కంపెనీ అని చెప్తున్నారు. కానీ కొన్నాళ్ళకి అక్కడక్కడ కళ్ళ దగ్గర, ముక్కు మీద ప్యాచి పిగ్మెంటేషన్, చెవుల దగ్గర, మెడ దగ్గర అంతా పిగ్మెంటేషన్. మరి ఇక్కడ వరకు వస్తుంది ఆ పిగ్మెంట్ కింద ఉండదు, కింద ఉండదు. అవునండి, దాని హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ అంటారు. దానికి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. రకరకాలుగా డర్మటాలజిస్ట్లకి ఏదో క్రీమ్స్ ఇస్తారు, అందులో స్టెరాయిడ్స్ ఉంటాయి. దాంతో స్కిన్ ఇంకా సన్నబడి రింకిల్స్ రావడం, లేదా ఇంకా ప్రాబ్లమ్స్ రావడం. ఇప్పుడు శ్రీరూప్లో చాలా రెగ్యులర్గా చేసే ట్రీట్మెంట్లో హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్, క్యూర్ క్యూర్ అయ్యే ట్రీట్మెంట్. ఇప్పుడు మంగు మచ్చలకి వీటికి డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది కదా? తెలిసిపోద్ది. మంగు అనేది బ్రౌనిష్ స్పాట్స్ లా ఇక్కడ 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 ఉంటాయి. అది కొన్ని స్పాట్స్ లోనే ఉంటాయి, కొంతమందికి ఇలా కొంచెం పెద్దగా పెరుగుతుంది. ఇక్కడ చూస్తూ ఉంటాం మనం, అక్కడే చూస్తుంటాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇక్కడ వస్తుంది, అక్కడక్కడ ఫోర్హెడ్ మీద కూడా ఉంటుంది. మోస్ట్లీ బటర్ఫ్లై అపియరెన్స్ లో ఉంటుంది. సో అలా కాకుండా ఓవర్ వెయిట్ వలన ఇక్కడ ఎంత క్లీన్గా ఉన్న నల్లగా ఉండి వైట్ లైన్స్లో ఉంటాయి. దాన్ని ఎకయాంథోసిస్ నైగ్రికాన్స్ అని, ఇక్కడ కూడా నలుపు ఉంటుంది, రకరకాల ఇన్నర్ ఫోల్డ్స్లో నలుపు ఉంటుంది, మెడ దగ్గర ఉంటుంది, కొంత ఫేస్ మీద కూడా ఉంటుంది. ఓకే, అలా రకరకాల పిగ్మెంటేషన్స్కి రకరకాల ట్రీట్మెంట్. అంటే పీల్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఫేస్ పీల్ అయ్యి కాల్చి దాని నుంచి వచ్చి దాన్ని వేరే డ్యామేజ్ అవ్వడం అటువంటిది కాకుండా అసలు ఎట్లా అంటే తోలు ఊడిపోయినట్టుగా మనము చిత్రి పడతాం కదా వుడ్కి, అలా అయిపోతూ ఉంటుంది. అలా అయిపోతుంది. దాన్ని మనం ఎంత సేఫ్ గా ట్రీట్ చేయాలనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సెన్సిటివ్ కదా ఫేస్. సో స్కిన్ ట్రీట్మెంట్స్ లో ఇటువంటి స్కిన్ బూస్టింగ్, యాంటీ ఏజింగ్, హయాల్ తరిపోయినట్టు ఉంటుంది. మన స్కిన్ లో ఎప్పుడు కూడా కొలాజిన్ ఎంత బాగుంటే చిన్నపిల్లల ఫేస్లు భలే ఉంటాయి, చూడముచ్చటగా ముట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే కొలాజిన్ చాలా ఉంటుంది చిన్న వయసులో. వయసు పెరిగి కొద్దీ కొలాజిన్ తగ్గడం, డైటింగ్ తోని కొన్ని అనారోగ్యాలతో డైటింగ్ కొలాజిన్ తగ్గడం, వయసుతో తగ్గడం, ఇన్ని జరుగుతాయి. మన హయాల్ థెరపీ ఏంటంటే రెడీ టు యూజ్ సిరంజ్ స్వీడన్ నుంచి ఒకటి వస్తుంది, జూడంలోని రెస్ట్లైన్లోని టాప్ అండ్ కంపెనీ ప్రపంచంలో. ఆ సిరంజ్ పేషెంట్ ఎదురుగుండా ఓపెన్ చేసి నొప్పి లేకుండా ఉండేలా ఎనస్థీషియా క్రీమ్ రాసి మసాజ్ చేశాక అప్పుడు స్కిన్లో అన్ని రకాల పాయింట్స్, ఎక్కడెక్కడ గ్లో కావాలో, అక్కడెక్కడ రింకుల్స్ వస్తున్నాయి, ఎక్కడ తగ్గాలో, చిన్న చిన్న పిట్స్ క్లోజ్ అయిపోవాలో, స్కిన్లో మళ్ళీ రీజ్యూనేషన్, స్కిన్లో గ్లో, ఫ్రెష్నెస్ ఎవ్రీడే అనేది సంవత్సరానికి ఒకసారి చేసే ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుంది. సూపర్ అండి. దాట్ ఈస్ ఇట్. ఓకే, సో అంటే హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర, వెరీ హ్యాపీ. అయితే డాక్టర్ గారు, ప్రతి పేషెంట్ని మీరే చూస్తారా, ఇంకా మన టీం ఉందా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరే కావాలని అడుగుతారు. నాకు టీం ఉన్నా కూడా నేనే చూస్తాను. వేరే డెర్మటాలజిస్ట్ ఎవరైనా అసిస్టింగ్ వాళ్ళు ఉండొచ్చు, మా టీం ఉండొచ్చు, నర్సెస్ ఉండొచ్చు, టెక్నీషియన్స్ ఉండొచ్చు, పేషెంట్ అనేవాళ్ళు నాతోనే కలుస్తారు. అంతే అంతే. ఈ మేజర్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ నేనే చేయాలి. ఇది హైడ్రాఫేషియల్ లాంటి మసాజింగ్ అయ్యి టెక్నీషియన్ చేయొచ్చు తప్ప, ఈ స్టెమ్ సెల్స్ పిఆర్పి అనేది నర్సెస్ టెక్నీషియన్స్ చేయొచ్చు డాక్టర్ గారి సమక్షంలో, డాక్టర్ చూస్తుండగా తప్ప. అదర్వైజ్ మేజర్ థింగ్స్ అన్ని కంపల్సరీ నేనే చూసుకుంటాను. స్కిన్ కి సంబంధించి, ట్రీట్మెంట్ కి సంబంధించి చెప్పారు కదా, ఫుడ్. అసలు మనం స్కిన్ గ్లోగా ఉండాలి అంటే ఇన్నర్ టేక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అలాంటి సజెషన్స్ కూడా ఇస్తారు కదా? ఇవ్వాలి, లేకపోతే ఏదో మెడిసిన్స్, ఏదో టాబ్లెట్, ఏదో అంటే అలా కాదు. సి, కొలాజిన్ టాబ్లెట్స్ ఉంటే ప్రిజ్మాస్ బ్యూటీ బాగుంటాయి, అది వాడుకోండి అని చెప్పడం వేరు. బట్ మేజర్గా మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు, వాళ్ళ స్కిన్ ఎంత బాగుండి అది గుర్తించుకోవాలి మనం. వాళ్ళు ఎంత న్యాచురల్ ఫుడ్ తినేవారు, ఎంత హెల్దీ ఫుడ్ తినేవారు, ఆ ఫుడ్ మనం తింటున్నామా ఇప్పుడు? అసలు కొలాజిన్ అంటే గంజి అని కానీ, లేదంటే ఫ్రూట్స్ అని కానీ, సిట్రస్ ఫ్రూట్స్ అని కానీ, ఫిష్లో ఎక్కువ ఉంటుందని కానీ ఎంతమంది గమనిస్తున్నారు? కొలాజిన్ శుభ్రంగా మెరైన్ కొలాజిన్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తారు. మీ స్వెట్ వాసన రావచ్చు, మీ తేనె పుచ్చినోడు వాసన రావచ్చు. అదే ఆస్టాక్సాంథిన్స్, సీ నుంచి, రెడ్ ఆల్గే నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్, కివీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, కొలాజిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇటువంటి వాటితో ఉన్న కొలాజిన్ టాబ్లెట్స్, ప్రిస్మాస్ బ్యూటీ, అటువంటిది నేను రికమెండ్ చేస్తాను. సో ఇంకొక మెయిన్ ఏంటంటే వైటమిన్స్, మినరల్స్ బ్యాలెన్స్ అవ్వాలి. అలాగే ఏది ఎక్సెస్ ఉండకూడదు కదండి. ఎక్సెస్ అనేది రెగ్యులర్ గా 3-4 రకాల ఫ్రూట్స్ తింటున్నావా? ఇప్పుడు వార్చిన గంజి నుంచి సూప్స్ చేసుకుని చక్కగా రకరకాలుగా తాగుతున్నామా? సిట్రస్ ఫ్రూట్స్ రెగ్యులర్ గా 2-3 రకాలు తింటున్నామా? ఇటువంటివి తీసుకుని రెగ్యులర్ గా వాటర్ ఇంటేక్ బాగుండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండి. అప్పటికి ఇప్పటికి ఏంటి స్ట్రెస్? పొల్యూషన్,
అండ్ అప్పట్లో రెండు పూట్ల స్నానం చేసి చక్కగా వాష్, ఇప్పుడు బిజీ వరల్డ్, డ్రెస్సులు మార్చుతున్నారు, డ్రెస్సులు మారుస్తున్నారు, రోజుకి ఒకసారి స్నానం చేయడం, ఒకసారి వాషింగే కష్టం. అవును అవును. సో పొల్యూషన్తో పాటు మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం, హెల్దీ డైట్ ఎంత తీసుకుంటున్నాం, న్యాచురల్ డైట్ మీన్ జంక్, ఇవన్నీ రకరకాల పొల్యూటెడ్ ఫుడ్స్, సౌండ్ స్లీప్ ఉండదు, స్ట్రెస్, వీటి ఫ్యాక్టర్ కూడా మన స్కిన్ మీద, మన బాడీ మీద ఉంటుంది కదా. విటమిన్ డెఫిషియన్సీస్, స్ట్రెస్, ప్రతిదీ మన స్కిన్ మీద, బాడీ మీద, హెయిర్ మీద, అన్నిటి మీద చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక క్లయింట్ చూస్ చేసుకునేటప్పుడు స్కిన్ కి సంబంధించి మాట్లాడుకుందాం, ఎలాంటి క్లినిక్ ని చూస్ చేసుకోవాలి, ఏం చూడాలి, ఏం చూసి మేము క్లినిక్ కి వెళ్ళాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లినిక్ కి, హాస్పిటల్ కి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి, అసలు ఆ డాక్టర్ కు ఉన్న క్రెడెన్షియల్స్ ఏంటి, గూగుల్లో వాళ్ళ గురించి, వాళ్ళు దీనిలోకి వెళ్తే వాళ్ళకి ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏంటి వాళ్ళు, వాళ్ళు డాక్టరా కాదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేషెంట్స్ పెట్టిన రివ్యూస్. చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మాకు ఎవరెవరో ఇద్దరు ముగ్గురు, ఎవరో శ్రవణ్ రెడ్డి అని ఎవరో ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుంటా, ఒకటేసారి ఎవరో పెట్టించారు మనకు రివ్యూస్. అంటే వాళ్ళు ఎవరో మన క్లయింట్లే కాదు, మన దగ్గరికి రానేలేరు. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కంప్లైంట్ చేసి వాళ్ళ మీద చేసి మనం సూ చేయొచ్చు, నాకు 10 లక్షలు నష్టం వస్తుంది వీళ్ళ వలన, అంటే దే విల్ హ్యావ్ టు పే. అలా కాకుండా మీరు రియల్ రివ్యూస్ ఎన్నో వందలు ఉంటాయి, ఈ డాక్టర్ ఇంతలా, టీమ్ ఇంతలా, శ్రీరూప్ రివ్యూస్ చదవండి. ఆ రివ్యూస్ చూసి వచ్చే పేషెంట్లు మాకు ఎక్కువ. దొంగ రివ్యూస్ పెట్టించే చిన్నైనా, బట్ ఎప్పుడు కూడా అవి పనిచేయవు. ఓకే, సో మేజర్గా వాళ్ళ క్రెడెన్షియల్స్, హాస్పిటల్ క్రెడెన్షియల్స్, డాక్టర్కు ఉన్న క్రెడెన్షియల్స్, ఆ సెంటర్కు ఉన్న ఫీడ్బ్యాక్ చూసుకోవాలి. ఓకే, అసలు మీరు సర్చ్ చేసాక అతను డాక్టర్ కదా అని తెలిసి ఇంకా హాస్పిటల్ ఎందుకు వెళ్ళడం ఉపయోగం లేదు కదా. ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, యాంటీ ఏజింగ్ అనేది సాధ్యమేనా? అఫ్కోర్స్. ఇప్పుడు యాంటీ ఏజింగ్లోనే నేను చెప్పింది ఏది, కొల్లాజిన్ ఇన్ఫ్యూజింగ్, ఎంజైమ్స్ ఇన్ఫ్యూజింగ్, అది హైడ్రాఫేషియల్తో కొంచెం అవ్వచ్చు, హయాల్ థెరపీతో సంవత్సరానికి ఒకసారి అవ్వచ్చు. ఓకే, చేసిన తర్వాత ఏం చేసావు నువ్వు, స్కిన్ సాఫ్ట్ అయ్యి బాగా గ్లో అవుతుంది, ఫ్రెష్ గా ఉంది, కొంచెం ఫేర్ అయ్యింది. నెక్స్ట్ మెయింటెనెన్స్ కూడా ఉండాలండి. మెయింటెనెన్స్ ఇస్ జస్ట్ రెగ్యులర్ గా ఇంటి దగ్గర ఫుడ్ లో మనం అనుకున్నట్టు, అలాగే రెగ్యులర్ సమ్ యాంటీ ఏజింగ్ సిరం, సమ్ ఫేస్ వాష్, అండ్ వైటమిన్ సరిగ్గా ఉన్నాయా లేవా, నిద్ర సౌండ్ స్లీప్ ఉంటుందా, గుడ్ లిక్విడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ ఉంటుందా చూసుకోవాలి. జస్ట్ నేను అన్నట్లయితే ఒక కొన్ని సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇప్పుడు యాంటీ ఏజింగ్లో కొంతమంది వయసుతో చీక్స్ కిందకి దిగుతాయి. అవునండి, ఇక్కడ కిందకి దిగుతాయి. మీకు థ్రెడ్ లిఫ్ట్, చాలామంది చిన్న చిన్న థ్రెడ్స్ వాడు ఇక్కడి నుంచి ఇలా ఇలా పాస్ ఆన్ చేస్తారు. శ్రీరూప్లో అలా ఉండదు, హెవీ గేజ్ థ్రెడ్, క్లియర్గా పెద్ద థ్రెడ్, దానికి ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉన్నది, బ్లంట్ టిప్, ఇక్కడి నుంచి చిన్న లోకల్ ఎనెస్థీసియా ఇచ్చాక చాప కింద నీరులాగా ఎక్కడైనా చిన్న చీమకుట్టినట్టు అనిపించవచ్చు, తప్ప మార్చ్ చేసుకున్నాక ఇక్కడి నుంచి ఇలా వచ్చాక ఇలా లిఫ్ట్ చేసేస్తాం. బయటకి ఆ నీడిల్ తీసాక ఆ ఎక్స్ట్రా థ్రెడ్ ఉన్నదాన్ని మనం ఎంత బయట ఉందో థ్రెడ్ దాన్ని కట్ చేసేస్తాం, యాంకర్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఎట్లా హోల్డ్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి చిన్న చిన్నగా, నెక్స్ట్ నుంచి నార్మల్ వర్క్స్ ఎలా చేసుకోవచ్చు అన్నీ చెప్తాం. సో క్లయింట్కి పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తారు మన దగ్గర, పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఈస్ రియలీ వర్కింగ్ అండ్ వాట్ ఈస్ రైట్ ప్రోడక్ట్ అండ్ సైడ్ ఎఫెక్ట్ కాంప్లికేషన్ ఉండకూడదు. మెయిన్ ఫ్యాక్టర్ అండి అది. ఇప్పుడు ఏదైనా ఒక ట్రీట్మెంట్కి వచ్చి దాన్ని సరి చేసుకొని ఇంకొక దానికి ఇబ్బంది రాకూడదు కదా. రాకూడదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఎ లాట్. నమస్తే.